వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్. తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా పరిటాల రవీంద్ర వర్ధంతి. రవీంద్ర ఆశలను ఆశయాలను కొనసాగిస్తామని కార్యకర్తల వెల్లడి. ఆత్మహత్యలు కూడా నేరమే, సిఐ కోటేశ్వరరావు వెల్లడి. చనిపోయిన తెరాస కార్యకర్తకు 2 లక్షల పార్టీ ప్రమాద భీమా చెక్కు. అందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందచేత. క్రీడల వల్ల ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఐఎస్ఎఫ్ ఇబ్రహీంపట్నం మండల ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ వెంకటేష్. మహబూబాబాద్ జిల్లా సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయాన్ని, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల నిర్మాణ సముదాయాన్ని ఆర్ఎండ్బి శాఖ ఇతర వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. నిర్మాణ విధానాన్ని అధికారులతో కలిసి వివరంగా తెలుసుకుంటూ వారికి ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్సీ రవీంద్రరావు. భవన నిర్మాణం ఎంత ముఖ్యమో అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పరిసరాలు, పార్కింగ్, పచ్చదనం లాంటి అన్ని హంగులతో నిర్మాణం చేపట్టాలని అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ వీటి నిర్మాణం పూర్తి కాగానే వీటి ప్రారంభానికి వస్తాడని, ఇంకా ఏవైనా నిధులు కావాలన్నా అధికారులు అంచనాలు ప్రభుత్వానికి త్వరగా పంపాలని, సీఎం కేసీఆర్ ఎన్ని నిధులు ఇవ్వడానికైనా సిద్ధమని, మహబూబాబాద్ లాంటి గిరిజన జిల్లాను అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. కావాల్సిన పనులు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా జిల్లా అధికారులతోటి, రాష్ట్ర అధికారులతోటి మాట్లాడి వాటిని కూడా పూర్తి చేసుకొని 31 మార్చి తర్వాత మన నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభించుకోవడానికి కావాల్సిన అవకాశాన్ని మనం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, అంటే నర్సింగ్ కాలేజ్ కానీ అంటే మెడికల్ కాలేజ్. మెడికల్ కళాశాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, అలాగే నూతన కలెక్టరేట్ సంబంధించి నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. మెడికల్ కళాశాలకు సంబంధించి అత్యంత వేగంగా నర్సింగ్ కళాశాల భవనం దాదాపు 100,000 SF తోటి, 38 కోట్ల రూపాయలతోటి అది ప్రారంభమైంది. అది మార్చి ఏప్రిల్ వరకు పూర్తి చేసే పద్ధతుల్లో వేగం. జనవరి 4న ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పెద్దాపురం డివిజన్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం పెద్దాపురం పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎఫ్పీఏ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ మానవకృష్ణ కేక్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీఎఫ్పీఏ అధ్యక్షులు సరోజ్ వాసు మాట్లాడుతూ, ఫ్లెక్స్ ప్రింటర్స్ అందరూ యూనిట్గా ఉంటూ అందరూ కలిసిమెలిసి ఆరోగ్యకరమైన వ్యాపారం చేసుకుంటూ సమాజానికి మనవంతు బాధ్యతగా సమాజానికి మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి చోట అందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే పెద్దాపురం నియోజకవర్గం పీడిఎఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దాపురం సాయి స్ప్రింటింగ్ యూనిట్లో ఈరోజు సాయి గారి అధ్యక్షతన ఈ వేడుకలు చాలా ఘనంగా పీడిఎఫ్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. కోవిడ్ కారణంగా చాలామంది అందరినీ పిలవలేకపోయాం. సో దగ్గరలో ఉన్నవారిని అందుబాటులో ఉన్నవారిని పిలిచి మనం ఈ ఫౌండేషన్ డే ఫస్ట్ ఇయర్ యానివర్సరీ కాబట్టి అందరూ చక్కగా ఉండాలని, మన వ్యాపార అభివృద్ధి ఇంకా ముందుకెళ్ళాలని అందరూ యూనియన్గా ఒక యూనిటీగా ఉండి ఈ ఫౌండేషన్ డే ఫస్ట్ యానివర్సరీని బాగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ముందు కాలంలో అన్నీ కోవిడ్ అన్నీ తగ్గి అందరూ
కలిసి చాలా ఘనంగా నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రీడల వల్ల ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుందని ఏఐఎస్ఎఫ్ ఇబ్రహీంపట్నం మండల ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ వెంకటేష్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిన్నరెడ్డిగూడెం గ్రామంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలోత్సవాలు ముగిశాయి. ఈ క్రీడా పోటీల్లో కబడ్డీ, వాలీబాల్, ముక్కల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ క్రీడల వల్ల ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. యువత క్రీడల వైపు దృష్టి పెట్టాలని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని తెలిపారు. గ్రామంలో సరైన క్రీడా స్థలం లేక క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చినటువంటి పద్ధతులు జరిగాయి. వీళ్ళ మధ్యన స్నేహభావము, అదేవిధంగా ఐక్యతను కూడా ఈ గ్రామంలో పెంపొందించడానికి క్రీడలు బాగా ఉపయోగపడ్డాయి. క్రీడల ద్వారా విద్యార్థుల్లో, యువకుల్లో ఒక మానసిక స్థైర్యంతో పాటు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని వెలకదీయడం కోసం ఈ క్రీడలు ఉపయోగపడ్డాయి అనేది కూడా మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి క్రీడల్ని ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ విద్యార్థులు మరిన్ని క్రీడలు నిర్వహించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ రకంగా గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధికి, క్రీడాభివృద్ధికి తోడ్పడాలని, గ్రామంలో మంచి స్నేహ వాతావరణాన్ని తీసుకోవడం కోసం కూడా చెడు అలవాట్లని దూరం చేయొచ్చే విధంగా ఈ క్రీడలు ఉపయోగపడే విధంగా ఈ విద్యార్థులను కృషి చేయాలని కోరుకుంటున్నాం. నిర్వహించుకున్నటువంటి బహుమతుల కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఏఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా గేర క్రాంతి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. సంక్రాంతి క్రీడోత్సవాల్లో పాల్గొన్నటువంటి చెన్నారెడ్డిగూడ యువకులకు, అదేవిధంగా మహిళలకు, గ్రామ ప్రజలకు మా యొక్క ధన్యవాదాలు. యువకులు చదువుతో పాటు క్రీడోత్సవాల్లో కూడా ముందుకు రావాలని, క్రీడోత్సవాలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, స్నేహభావాలను ఇస్తాయని ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి యువకులకు, మహిళలకు, గ్రామ ప్రజలకు మా యొక్క ఏఎస్ఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంబాజీపేట మండలం ముక్కామల కర్షక పరిషత్ భవనంలో సోమవారం నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం గుమ్మడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పి గన్నవరం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. గత 2.5 ఏళ్లలో ఇప్పటి వరకు నియోజకవర్గానికి నాయకుడు అనేవాడు లేకపోవడంతో పార్టీలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం గుర్తించి పార్టీలో కష్టపడి వ్యక్తికి నియోజకవర్గంలో స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని సమావేశం తీర్మానించింది. మాట్లాడుకోవడం జరిగింది. ఈ యొక్క ఎస్సీలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ నియోజకవర్గంలో ఎస్సీలందరూ కలిసి ఒక క్యాండిడేట్ని సూచించవాలని చెప్పుకోవడం జరిగింది. అలాగే 4-5 ఉన్నారు, 4-5 కలిసి మేము అధిష్టం దగ్గరికి వెళ్ళి అధిష్టం దృష్టిలో పెడతాం. మాకు స్థానికుడికే టికెట్ ఇవ్వమని కోరుతున్నాం. అలాగే ఇంతకుముందు కూడా వెళ్ళి అందరం కూడా వెళ్ళి కోరటం జరిగిందండి. ఆ దృష్టిలోనే మళ్ళీ ఇప్పుడు మేము మీటింగ్ చేసుకోవడం జరిగింది. అందరం కలిసికట్టుగా ఈ నియోజకవర్గంలో తిరుగుతాం. అలాగే 4 మండల ప్రెసిడెంట్ కలుపుకుంటూ, మా సెక్రటరీని కలుపుకుంటూ ఈ నియోజకవర్గంలో అన్ని కుల ప్రజలను కూడా కలుసుకుంటూ మేము ముందుకు నడుపుతామని తెలియజేసుకుంటూ, అలాగే మా పార్లమెంటు అధ్యక్షులు రెడ్డి అనంత కుమారి సుబ్రహ్మణ్యం గారిని కూడా కలుపుకుంటూ మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాండి. ఈరోజు టీగన్నవరం నియోజకవర్గం 2019 నుంచి కూడా ఈరోజైతే పార్టీ ఓటమి చెందిందో ఆ రోజు నుంచి కూడా మేము గ్రామాల్లో గ్రామస్థాయి నుంచి కూడా ఎస్సీల్ని పార్టీలోకి ఆకర్షితుల్ని చేసి వారి ద్వారా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలు దగ్గర దగ్గరగా 2.5 సంవత్సరాల నుంచి నిర్మలంగా చేస్తున్నాం. అందులో భాగంగా మాకు
మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీ హెల్పర్లు పాఠశాల పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐసిసియు ఆధ్వర్యంలో నూసివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ లిబరేషన్ పశ్చిమ కృష్ణ ఏరియా కార్యదర్శి దుర్గం పుల్లారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వంట చేసి పెడుతున్న కార్మికుల పట్ల, పాఠశాల మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. 2003 నుండి విద్యార్థులకు వంట చేసి పెడుతున్న వంట ఏజెన్సీ హెల్పర్లకు కేవలం 3,000, మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న కార్మికులకు 6,000 గౌరవ వేతనం చెల్లిస్తూ వెట్టి చాకరీ చేస్తుందని, పెరిగిన ధరలతో పోలిస్తే ఏ విధంగా సరిపోవని విమర్శించారు. కనీస వేతన చట్టం అమలు చేసి 45-46 జాతీయ లేబర్ కమిషన్ సిఫారసుల మేరకు నెలకు 21,000 జీతం చెల్లించాలని దుర్గం పుల్లారావు డిమాండ్ చేశారు. పాఠశాల కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకుంటే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, ఏఐసిసిటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఈరోజు మరి పారిశుద్ధ్య కార్మికులు అలాగే మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల సమస్యల మీద వాళ్ళ కనీస వేతన చట్టం ప్రకారం 21,000 జీతం ఇవ్వాలని, 10,000 పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే మా ఉద్యమాన్ని విస్తృతం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ పక్కనే పెద్ద గుట్టను ఒక రాజకీయ పలుకుబడి ఉన్న బడా నాయకుడు సంబంధిత శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండా అక్రమంగా జేసీబీల సహాయంతో గుట్టను తవ్వి అక్కడున్న మొరం మట్టిని టిప్పర్ లారీల ద్వారా బయట ప్రాంతాలకు తరలించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలియడంతో అక్కడికి చేరుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డి అక్కడ చేరుకుతున్న తంతును చూసి లోడ్తో ఉన్న టిప్పర్ లారీ అక్కడే ఖాళీ చేయించి అక్కడి నుంచి తానే దగ్గర ఉండి పంపించేశాడు. ఈ విషయం మీడియా ప్రతినిధులకు తెలియజేయడంతో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులు జరిగిన తతంగంపై ఆర్ఐని వివరణ కోరగా తనకు ఫిర్యాదు రావడంతో ఇక్కడికి రావడం జరిగిందని, ఉన్న టిప్పర్ లారీలను సీజ్ చేయమని ఎంఆర్ఓ చెప్పడం జరిగిందని, మొదటిసారి కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టామని చెప్పారని, మీడియా ప్రతినిధులకు మొహమాటం లేకుండా చెప్పడంలో ఆంతర్యం ఏమిటో ఆ శాఖ అధికారులకే తెలియాలి. తాండూరు భూగర్భ గనుల శాఖ అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అడిగితే వాళ్ళకు ఒకసారి వార్నింగ్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పడం వదిలేయడం. ఎవరి పేరు వార్నింగ్ ఇవ్వమని మారు అంటే మీకు బండ్లు కనపడితే వార్నింగ్ ఇచ్చుకుంటేనే పోతారా చెప్పండి సార్? ఓకే డబుల్ 7 డబుల్.
సంఘం సర్కిల్ పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం దగదర్తి సంఘం మండలాల ప్రజలకు సీఐ కోటేశ్వరరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా ఎదురయ్యే ఆర్థిక నష్టాల కారణంగా ఆత్మహత్యల ప్రజలు కొందరు రైతులు బాధపడుతున్నారని, క్షణికావేశంలో ఓ నిర్ణయం తీసుకోకుండా పోలీసులను సంప్రదిస్తే వారి సమస్యలకు చట్టపరంగా పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడం కూడా నేరమే, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడే వాళ్లు తమ పిల్లలను కుటుంబాన్ని గుర్తుంచుకోవాలని సీఐ కోటేశ్వరరావు సూచించారు. ఈ చిన్న చిన్న సమస్యలతో తెలుసో తెలియకో అంత అగ్రికల్చర్ ప్రాంతం కనుక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న గడ్డి మందు తాగడం జరుగుతున్నాయి. దయచేసి గడ్డి మందు ఒక డ్రాప్ ఉన్న తాగినా కూడా డేంజర్, ప్రాణాపాయస్థితి దాకా వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి కూడా తదుపరి చికిత్సలో చనిపోతున్నారు. ఆత్మహత్య చేసుకోవడం నేరం. మీకేమైనా సమస్య ఉంటే మా దగ్గర తీసుకురండి. ఏమైనా అప్పులు బాధలు ఉంటే ఎవరైనా ఇవ్వాల్సిన, లేదా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, అధిక వడ్డీలు ఏమన్నా వసూలు చేస్తున్నా, లేకపోతే వేరే సమస్యలు ఉన్నా, పంట సమస్యలు ఉన్నా, మా అధికారుల దృష్టి తీసుకొస్తే కొంత పరిష్కారం దొరికేదానికి అవకాశం ఉంది. కనుక పోలీసు వారైతే చట్ట ప్రకారంగా ఎట్లయితే ఉందో ఆ విధంగా పరిష్కరిస్తాం. కనుక తొందరపాటు చర్యల వలన ఆత్మహత్య చేసుకోవద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. రీసెంట్గా తెలిసి చిన్న చిన్న వయసులో కూడా లోపు వెళ్ళని చిన్న చిన్న సమస్యలతో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఫోన్ చూసుకుంటున్నారా, ఎందుకు బాధలు ఉన్నారా, ఆనందంగా ఉన్నారా అబ్జర్వ్ చేయాలి. చిన్న చిన్న టెన్త్ క్లాస్ పిల్లలు గేమ్స్ ఆడుకోవడం ఇట్లా చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలు ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేసుకోవాలని, అదేవిధంగా ఎవరికి వాళ్ళు జాగ్రత్త వహించి ఆత్మహత్య చేసుకోవడం నేరం కనుక అటువంటి పాల్పడద్దని, ఏమంటే పోలీసు అధికారులు పోలీసు కానీ రెవెన్యూ యంత్రం కానీ ఏదో ఒక దృష్టి తీసుకొస్తే కొంత ఉపశమనం జరిగిందని తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానాన నిలబడడానికి తాను చేస్తున్న కృషిని ఆశీర్వదించి శక్తిని ప్రసాదించాలని మరియు నియోజకవర్గ ప్రజలను ఎల్లవేళలా కాపాడాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ గ్రామంలో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్వారంటైన్ను డోన్ ఎంఆర్ఓ నరేంద్రరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఈవీఓడి వరప్రసాద్, డీఈ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సుంకన్న, కృష్ణమోహన్ రావు ఆధ్వర్యంలో సందర్శించారు. అనంతరం డోన్ ఎంఆర్ఓ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ క్వారంటైన్ ఇంకా పూర్తిగా అందుబాటులో లేనందున కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో 8 ఆక్సిజన్ బెడ్స్, 20 బెడ్స్, 20 సిలిండర్స్, ఒక గవర్నమెంట్ సిహెచ్సి, ఒక నోడల్ ఆఫీసర్, 6 మెడికల్ ఆఫీసర్లు, ఒక హెల్ప్ డైల్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 150 నుంచి 200 మధ్యన పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు నమోదైన కేసులలో ప్రమాదకరమైన కేసులు ఒక్కరికి కూడా లేవని, ప్రజలు ఎవరూ భయభ్రాంతులకు గురి కాకుండా మాస్కు ధరించి సామాజిక దూరం పాటిస్తూ కోవిడ్ నియమాలు పాటించాలని తెలిపారు.
ప్రతి సచివాలయంలో ఈరోజు మనకి ఎంపీడీఓ గారు నేను మున్సిపల్ సిబ్బంది కలిసి డోన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి కోవిడ్ ప్రత్యేకంగా ఒక వార్డును కేటాయించడం జరిగింది. దూరం జిల్లా కలెక్టర్ ఆదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.